యూకే తెలుగు బ్లాగ్స్. ఈరోజు యూకేలో కిచెన్ టూర్ చూపించబోతున్నాను. ఇంత బ్యూటిఫుల్ కిచెన్ చూసి మాది అనుకుంటున్నారా ఏంటి? కాదండి, ఇది ఒక షాప్లో కిచెన్ సెట్టు. ఇదంతా మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంది. ఏంటంటే మనం ఇండియాలో కిచెన్ సెట్ చేయించుకోవాలి అంటే కబోర్డ్స్, షింకు అన్నీ చేయించుకోవాలి. కానీ ఈ కిచెన్ సెట్లో మాత్రం ఫ్రిడ్జ్తో సహా అన్నీ వచ్చాయి. మోడర్న్ కిచెన్ని మీకు చూపించబోతున్నాను. లెట్స్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఇలాంటి కిచెన్ సెట్ చూసిన తర్వాత మనందరికి కూడా మన కిచెన్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ కిచెన్ సెట్లో ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఓవెన్, డిష్ వాషరు అన్నీ కూడా సెట్ చేసి ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫస్ట్ నేను స్టవ్తో స్టార్ట్ చేస్తాను. ఇది 4 బర్నర్స్ ఉన్న స్టవ్. ఇది కరెంట్తో పనిచేస్తుంది. ఇక్కడ బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు డిషెస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది కరెంట్తో పనిచేస్తుంది కానీ దీని మీద అన్ని రకాల బౌల్స్ పెట్టుకోవచ్చు. దీనికి పైన చిమ్నీ వస్తుంది. దీనిపైన కబోర్డ్స్ ఇచ్చారు. ఇంకా తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి రోజు డైలీ ఏమేమి యూజ్ చేసుకుంటామో అనేవి అక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది మైక్రోవేవ్. ఇక్కడ మైక్రోవేవ్తో సహా ఇచ్చారు. కింద ఓవెన్ కూడా ఇచ్చారు. ఈ కిచెన్ని చాలా మోడర్న్గా డిజైన్ చేశారు. కింద డెస్క్లు కూడా ఇచ్చారు. తర్వాత మనం ఇటు పక్కకు వస్తే ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రెడీమేడ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. అందువల్ల ఇక్కడ ఫ్రీజర్ స్పెషల్గా ఇస్తారు. దీంట్లో మొత్తం ఫ్రోజన్ ఫుడ్ అంతా పెట్టుకోవచ్చు. ఏంటంటే మనం ఇండియాలో ఫ్రిడ్జ్ ఒక దగ్గర, డిష్ వాషర్ ఒక దగ్గర, లేకపోతే కబోర్డ్స్ ఒక దగ్గర, అన్ని పార్ట్స్ అన్నీ ఒక్కొక్క దగ్గర మనం పర్చేజ్ చేసే బదులు మొత్తం ఇలాంటి కిచెన్ సెట్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. మనకు వర్క్ కూడా తక్కువ అవుతుంది. డైరెక్ట్గా బై చేసి వెంటనే తీసుకోబోయి మనం ఇంట్లో ఫిట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇటు పక్కకు వస్తే పొడుగ్గా ర్యాక్స్ లాగా చేసి ఇచ్చారు. వీటిలో బాటిల్స్, గ్లాస్ ఐటమ్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఈ కిచెన్ సెట్ ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత ఉంది. ఇటు ఫ్రంట్ సైడ్ వస్తే ఇక్కడ కూడా ర్యాక్స్ ఇచ్చారు. వీటిలో కూడా పెద్ద పెద్ద బౌల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇలా కబోర్డ్స్ ఎక్కువ రావటం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎక్కువ సామాన్ ఉన్నా కూడా లోపల పెట్టేసేయచ్చు. అంతేకాకుండా మన ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా దగ్గర వాళ్ళు వచ్చినా కూడా ఏంటంటే ఈ సామాన్ అంతా లోపల పెట్టేసి తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా సర్దుకోవచ్చు. ఈ కబోర్డ్స్ స్టవ్కి పైనే వచ్చాయి కాబట్టి మనం డైలీ మనం ఏదైతే యూజ్ అవుతాయో అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు పొడుగ్గా ర్యాక్ వచ్చింది కదా, దీంట్లో మంచిగా సీజనింగ్ కోసం మనం డైలీ యూజ్ అయ్యేవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే గ్లాస్ ఐటమ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద డెస్క్ లాగా వచ్చింది. ఈ డెస్క్లో మనం నిత్యావసర సరుకులు ఏమైనా పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద బౌల్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటి కిచెన్స్ వల్ల చాలా యూజ్ ఉంది. ఏంటంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వెతుక్కొని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర చేయించుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా అందరికీ కూడా ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా సరిగ్గా తెలియదు. అలాంటప్పుడు మనం ఇలాంటి కిచెన్ సెట్ కనుక మనం చూజ్ చేసుకున్నట్టయితే మనకు అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా వచ్చాయి. కింద కూడా చూడటానికి వైట్ టైల్స్ తోటి చాలా నీట్గా చేశారు. ఈ కిచెన్ సెట్ కనుక నచ్చి మనకి పెద్దదవుతుంది అని అనుకుంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి కొలతలు తీసుకొని వెళ్తారు. మనకి వీటిలో ఏమేమి పార్ట్స్ కావాలి అని అనుకుంటామో అవి మనకు చూజ్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు అవి వచ్చి ఫిట్ చేస్తారు. ఇక్కడ షింక్ కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుంది. ఇలాంటివి వైట్వి అబ్బా డస్ట్ పడతాయి అని అనుకుంటాం కానీ మనకి ఇంటికి చాలా లుక్ వస్తుంది. మనం నీట్గా యూజ్ చేసుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తే డిష్ వాషర్ ఉంది. ఇక్కడ ఫారెన్లో ఉండే వాళ్ళకి ఈ డిష్ వాషర్స్ బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మేడ్స్ అనే వాళ్ళు ఎక్కువగా దొరకరు. ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు ఎక్కువగా చార్జ్ చేస్తారు కాబట్టి మనకి డిష్ వాషర్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ కూడా డెస్క్లు ఇచ్చారు. వీటిలో కూడా స్పూన్స్, గంటెలు అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కిచెన్ సెట్ మొత్తం ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూసేయండి. నాకైతే ఈ కిచెన్ సెట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కిచెన్ సెట్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. స్టవ్ ఒక దగ్గర, ఫ్రిడ్జ్ ఒక దగ్గర, డిష్ వాషర్ ఒక దగ్గర కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఇక్కడ డిజైన్ చేశారు. నాకైతే ఈ కిచెన్ సెట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకొని రాబోతున్నాను. అంటే లండన్లో ఎలా ఉంటుంది, ఇక్కడ కిచెన్ సెట్ ఎలా ఉంది అనేదే కాకుండా మిగతా లండన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు మీకు పోస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.